ఈ నెల 29వ తేదీ ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర బహిరంగ సభ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత ఊరు పార్కు దగ్గర మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేయబడింది. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతూనే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం అందరూ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో 4 సంవత్సరాల 7 మాసాలు కూడా ప్రభుత్వం కూడా ఏర్పడి కూడా పరిపాలన కూడా చేశారు. ఒక సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చేదే కాకుండా ఎప్పుడూ ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు ఒక సంక్షేమానికే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 469 కోట్ల రూపాయలు ఏమాత్రం అవినీతికి అనేది ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని పెట్టారు. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా దాదాపుగా 80% మంది కూడా ఎక్కువ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఈరోజు బలహీన వర్గాల వారికే చెందింది. అంతేకాకుండా సామాజికంగా కూడా ఎంతో కూడా వెనుకబడిన బలహీనంగా చూస్తున్న మహిళలకు కూడా వారిని కూడా చేదోడు వాదోడు ఉండాలని చెప్పి వారిని కూడా ఒక ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకు తీసుకురావాలని చెప్పి అనేక రకాలు కూడా ఇంటి పట్టా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. అంటే అనేక ఒక విప్లవాత్మక ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా విశీకరించేది కాకుండా ఈరోజు పదవుల్లో కావచ్చు మంత్రివర్గ కూర్పుల దగ్గర నుంచి కార్పొరేషన్లు నియమించి కార్పొరేషన్ల యొక్క నామినేట్ చేసిన పదవులు కావచ్చు అలాగే మహిళలకు కానీ అందరికీ కానీ చూసినటువంటివన్నీ కూడా ఎవరు ఎక్కడ కానీ 76 సంవత్సరాలు ఇది స్వాతంత్రం వచ్చేసుకోండి దానిలో ఏ ముఖ్యమంత్రి కానీ ఈవన్ భారతదేశ ఏ ప్రధాని కానీ ఆలోచన చేయే విధంగా రేపు పొద్దున రేపు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలను జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రభుత్వం కానీ ఈ పార్టీ తీసుకుంటున్న రాజకీయ పరిణామాలని కూడా గమనించి అక్కడ కూడా తీసుకునే పరిస్థితిని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిస్థితిని ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మేము ఏం చేశామని చెప్పడానికి ఈ బస్ యాత్ర ఉంది. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.